తెలంగాణ మంత్రి హరీష్రావు ములుగు పరిటిన నేపథ్యంలో మంత్రిని కలిసేందుకు వస్తున్న మహిళలను పోలీసులు అరెస్టు చేయడంపై ఎమ్మెల్యే సీతక్క మండిపడ్డారు. కొంట్రాయి గ్రామంలో ఇల్లు కోల్పోయిన మహిళలు మంత్రికి వినతి పత్రం ఇచ్చేందుకు వస్తుండగా అరెస్టు చేయడాన్ని ఆమె తీవ్రంగా తప్పుబట్టారు. ప్రభుత్వ ఖర్చుతో నిర్వహించే మీటింగ్కు వెళ్లకుండా ప్రజలను అడ్డుకోవడం ఏంటని నిలదీశారు. మంత్రి హరీష్రావు సభ బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమం కాదని చెప్పారు. ఈ మేరకు బాధితులను కలిసిన ఎమ్మెల్యే సీతక్క అక్కడి నుంచే పోలీసు ఉన్నతాధికారికి ఫోన్ చేసి అరెస్టులపై ప్రశ్నించారు. తమ సమస్యలపై మంత్రికి వినతి పత్రం ఇచ్చే అవకాశం ఇవ్వరా అంటూ సీతక్క నిలదీశారు. ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేక పాకిస్తాన్లోనా అంటూ ప్రశ్నించారు. అందరు మీట్ దొడ్డాయి దొడ్లాకుండా ఇవాళ నిండిపోయినాయి, ఇసర వినతి పత్రాలు ఇద్దామని వచ్చారు, ఇట్లా అరెస్టులు చేస్తే మేము ఏమన్నా ప్రజాస్వామ్యంలో ఉన్నాం పాకిస్తాన్లో ఉన్నాం సార్? మా వాళ్ళం కూడా కార్యకర్తలు అందరిని తీసుకొచ్చి అరెస్ట్ చేసే మునుగు పోలీస్ స్టేషన్లో, ఇక ప్రజా సంఘాలలో తీసుకొచ్చారు. ఏదన్నా ఉంటే మంత్రి వద్ద ఉంటే మంత్రికి మెమోరాండం కూడా ఇచ్చుకోవాలి. స్వేచ్ఛ లేనప్పుడు ఫౌండేషన్ వేస్తున్నారంటే సంతోషపడుతున్నారు. ఇక్కడ ఈ రకంగా ఎక్కడికక్కడ అక్కడ కొట్లాపురం మహిళలు వాళ్ళు ఇల్లు లేవని పాపం వాళ్ళు వస్తే వాళ్ళని అరెస్ట్ చేశారు. ఇక్కడ చేశాం పసరా గోవిందరావుపేట ఎక్కడో అక్కడ దిగ్బంధం చేసి వాళ్ళ కావాల్సిన లోపు లక్షల లక్షల రూపాయలు ఖర్చులు పెట్టుకొని బస్సులు పెట్టుకొని ఎక్కించుకొచ్చి తీసుకొచ్చి పెడుతుంది. వీళ్ళు ప్రజలు కాదా? అది ప్రజల మీటింగు. మీరు పార్టీ మీటింగ్ అంటే మేము ఎవరో రాము. అది ప్రభుత్వ మీటింగ్ అన్నప్పుడు ప్రజలందరికీ భాగస్వామ్యం ఉంటుంది. ఇవాళ ప్రశ్నించే వాళ్ళని ఈ రకంగా స్టేషన్ కనీసం వినతి పత్రం ఇచ్చుకోవడానికి కూడా అవకాశం లేకుండా ఈ రకంగా చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్? దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. వెంటనే వీళ్ళందరినీ కూడా వీళ్ళు విడుదల చేయాలి. ఎక్కడెక్కడైతే అరెస్టులకు గురైనరో అంగన్వాడీలు కానీ ఆశలు కానీ ఇంకా మధ్యాహ్న భోజన కార్మికులు కానీ వాళ్ళందరితో అన్ని రకాల పనులు వాడుకుంటుంది ప్రభుత్వము, మంత్రులు. ఇవాళ సాక్షాత్తు సత్యవతి రాథోడ్ గారు మరి వాళ్ళకు సంబంధించినటువంటి శాఖ మంత్రులు, ఆశా వర్కర్లు వాళ్ళ మంత్రి వస్తారు, డాక్టర్ గారు మన హెల్త్ మినిస్టర్ వస్తానని వాళ్ళు ఒక వినతి పత్రం ఇవ్వడానికి వస్తున్నారు. ఇట్లా ఈ రకంగా ఇబ్బంది